రోజున భారతదేశం చైనా దేశాల మధ్య ఒక భయంకరమైన పరిస్థితి నెలకొన్నది. లడక్ అనే ప్రాంతంలో ఆ ఎల్ఏసీ దగ్గర, లైన్ ఆఫ్ యాక్షన్ కంట్రోల్, ఆ ఎల్ఏసీ దగ్గర గొడవ జరిగి సుమారుగా 20 మంది భారతీయ సైనికులు చనిపోయారు. ఇంకో 17 మంది పరిస్థితి విషమంగా ఉందని, సుమారుగా 40 మంది సైనికులు అతి తీవ్రంగా గాయపడ్డారని. 1975 ఎప్పుడో గొడవ వచ్చిందట, అక్కడి నుంచి ఇప్పటిదాకానే కొద్ది సమాధానంగా ఉన్నట్టు కనబడుతుంది, కానీ మరలా ఈరోజు నివ్వురు కప్పిన నిప్పుల ఆ గొడవ బయలుదేరింది. చైనా భారతదేశానికి ఒకవేళ ఎలాంటి పరిస్థితులు దాపురిస్తాయని చాలామంది భయపడతా ఉన్నారు, విశ్లేషకులు భయపడుతున్నారు. హోమ్ మినిస్టర్ కానీ ప్రధానమంత్రి గారు కానీ హుటాహుటిన మీటింగ్లు పెట్టుకుంటున్నారు, ఏం చేయాలి, క్రైసిస్ని ఎలా ఎదుర్కోవాలి, సరిహద్దు గొడవలు ఎలా మనం వాటిని అధిగమించాలి. విచారకరణ విషయం మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక కల్నల్ సంతోష్ బాబు అని ఆయన, సూర్యాపేటకు చెందిన ఆయన తన ప్రాణాలు కోల్పోయాడు. ఈరోజు డెడ్ బాడీ ఆ ప్రాంతానికి వచ్చింది. దేశం కోసం ప్రాణం అర్పించిన వీర జవాన్, అతను అందరూ కొనియాడుతున్నారు దేశం కోసం ప్రాణం అర్పించాడని. సరిహద్దుల్లో గొడవలు వస్తూ ఉన్నాయి. ఒక ప్రక్కన కరోనాతో అప్పటికే చాలామంది విసుగుపోతూ కరోనాతో భయంకరమైన బాధలు అనుభవిస్తూ ఉంటే, ఇప్పుడు సరిహద్దుల మధ్య రేగుతున్న ఈ చిచ్చు ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితులకు దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు చాలామంది భయపడుతున్నారు.